వినాయక చవితి పండుగను నెల్లూరు నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి నిర్వహణ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి పండుగలో లడ్డు వేలంపాటతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు 5 రోజుల పాటు నిర్వహిస్తామంటున్న వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కూడా వజ్రగణపయ వినాయక సందర్భాలు రాష్ట్రవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని మొట్టమొదటిసారి నెల్లూరు పట్టణంలో హైదరాబాద్ తరకా మించి ఏదైతే మా పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాలకు మించి నెల్లూరు నగరం ఈరోజు ఈసారి పెద్ద ఎత్తున లంబోదర విగ్రహంతో పెద్ద ఎత్తున ఇక్కడ వినాయక చవితి సంబరాలు జరగనున్నాయి. ఈ యొక్క వినాయక సంబంధించి నెల్లూరు నగరానికి నెల్లూరు జిల్లాకే కాకుండా దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ఈసారి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు జరగబోతున్న వినాయక సంబరాలని నిర్వహించడానికి నిర్వహణ అంతా ఉన్నారో వాళ్ళని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి కొత్తగా నెల్లూరు జిల్లాలో ఈ వినాయక సంబరాలు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు? ఈ నెల్లూరు నగరంలో మొట్టమొదటిగా లంబోదర సెంటర్ నెల్లూరు నగరంలోనే మాగుంటి లేఅవుట్ పెజవాడ గోపాలరెడ్డి బొమ్మకు ఎదురుగా ఉన్నటువంటి కొత్తగా నూతనంగా నెల్లూరు నగరంలో ఇప్పటివరకు చేయనటువంటి ఒక సెట్టింగ్తో ఏదైతే తమిళనాడులో తంజావూరు సెట్టింగ్ను ఏర్పాటు చేసి ఇక్కడ మా గణేష్ లంబోదర గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరం కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ షడ్భుజ గణేష్ని మేము ఏర్పాటు చేసి 5 రోజుల పాటు ఈ కార్యక్రమానికి 7వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి 11వ తేదీ వరకు నెల్లూరు నగరంలో 7వ తేదీ రేపు సాయంత్రం మా ప్రత్యేక కార్యక్రమాలు, రేపు సాయంత్రం 108 జంటలతో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, అదేవిధంగా 2వ రోజు ఉదయాన్నే గరిక పూజతో ఎక్కువ ఏదైతే గరిక తీసుకుని వచ్చి ఆ వినాయకుడికి పూజ చేస్తాం. అదే రోజు సాయంత్రం 8వ తేదీ సాయంత్రం మాధవ్ ఈవెంట్స్ హైదరాబాద్ వారి చేత నెల్లూరు నగరంలో నెల్లూరు సినీ పాట కచేరి, అదే రోజు మేము బిగ్ బాస్ ఫైనలిస్ట్ ఆదిరెడ్డి అదేవిధంగా సుప్రీతా నాయుడు అదేవిధంగా రీతూ చౌదరి వీళ్ళందరూ కూడా గెస్ట్ అపీరెన్స్గా వస్తూ ఉన్నారు. అదే రోజు మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి ప్రిస్టేజ్గా తీసుకున్నటువంటి లడ్డు వేలంపాట కూడా అదే రోజు ఉంటుంది. అదేవిధంగా 3వ రోజు 100,000 మంది భక్తులు వచ్చినా, 10,000 మంది వచ్చినా, 50,000 మంది వచ్చినా అందరి భక్తుల చేత పుష్పాలంకరణ పూలాంగి సేవ దాదాపు 2,000 కేజీల పూలను తీసుకొచ్చి ఆ భక్తుల చేత పూలాభిషేకం చేయిస్తాం. అదేవిధంగా 4వ రోజు మధ్యాహ్నం 5,000 మందికి అన్నదానం, అదే రోజు సాయంత్రం గుర్రాల మధ్యలో ఉట్టి కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టాం. 5వ రోజు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా నెల్లూరు నగరంలో ఎక్కడ జరగని విధంగా హైదరాబాద్ను తలదన్నేలా ఇక్కడ 15 రకాల ఈవెంట్స్తో హైదరాబాద్ డీజే బెజవాడ రాజస్థాన్ గొడుగులు రాజస్థాన్ ఒంటెలు గుర్రాలు ఒకటి కాదు 15 రకాల ఐటెంతో 2 కిలోమీటర్ల పొడవుతో ఒక కార్యక్రమానికి నెల్లూరు పురవీధుల్లో శ్రీకారం చుట్టాం. అయితే ఈ లడ్డు ఏదైతే లడ్డు వేలంపాట సంబంధించి ఎన్ని కేజీలు లడ్డు పెడుతున్నారు, దీని విధంగా మొట్టమొదటిసారిగా 21 కేజీల లడ్డుని మొదటిసారిగా పెట్టబోతా ఉన్నాం. ప్రతి సంవత్సరం దాన్ని పెంచుకుంటా వెళ్తాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డు ఏ విధంగా ఉందో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో లడ్డు వేలంపాట అంటే ఫలానా నెల్లూరు జిల్లా మాగుంట్ లేఅవుట్ లంబోదర సెంటర్లో జరుగుతుందని చెప్పి అనే విధంగా రేపు ఎల్లుండి సాయంత్రం లడ్డు వేలంపాట కూడా జరగబోతాం. ఈ యొక్క ఈరోజు రేపు మీరు 5 రోజులు జరుగుతున్న ఈ యొక్క వినాయక చవితి పండుగ సందర్భంగా ఇక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందా? ఈ లంబోదర సెంటర్ కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా దీన్ని ఏర్పాటు చేశాం. కేవలం మాగుంట్ లేఅవుట్కే కాదు, ఈ నెల్లూరు నగరం మొత్తాన్ని కూడా అందరినీ కవర్ చేస్తూ రాజకీయ నాయకులందరినీ పిలుస్తాం. ప్రతి మతాన్ని ప్రతి కులాలని అందరినీ కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, అన్ని రాజకీయ పార్టీ ప్రముఖుల్ని మంత్రులను పిలిచాం, ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యేని పిలిచాం, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేని పిలిచాం, అదేవిధంగా మాజీ ఎంపీలను పిలిచాం. ప్రతి ఒక్కరిని కూడా మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానిస్తూ ఉంది, అందరూ వస్తారు. రేపు మార్నింగ్ 8 గంటలకి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. 8 గంటలకి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. నెల్లూరు నగరంలో హైదరాబాద్కు మించి నెల్లూరు నగరంలో ఈసారి పెద్ద ఎత్తున వినాయక చవితి సంబరాలు చేయనున్నాం. ఈ మాగుంట్ లోట్లో ఉన్న మెయిన్ సెంటర్లో ఏదైతే మినీ బేబస్ రోడ్లో ఉన్న మెయిన్ బెజవాడ గోపాలరెడ్డి దగ్గర ఉన్న మెయిన్ సెంటర్లో ఈ యొక్క ఏరియా అంతా కూడా ఇప్పుడు కార్పొరేట్ ఏరియా అయింది. ఈ ఏరియాలో పెద్ద ఎత్తున వినాయక చవితి సంబరాలు చేయబోతున్నాం. వినాయక చవితి సంబరాలకి కుల మతాలకు అతీతంగా
ప్రతి ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రతి కార్యకర్త కావచ్చు, నెల్లూరు నగర ప్రజల వాసులు కావచ్చు, జిల్లా వాసులు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న విశేష పూజలు, అనేక రకాల పూజలు జరగబోతున్నాయి. అదేవిధంగా 5వ తరగతి జరిగే సందర్భంగా ఏదైతే నిమగ్నం ఉందో, ఈ నిమగ్నం పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద పెద్ద డీజేలు కావచ్చు, అనేక రకాల గుడుగులు తీసుకొచ్చి ఇక్కడ నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు ఏదైతే 5 రోజులు జరుగుతున్నామో, 7వ తరగతి నుంచి 11వ తరగతి వరకు కూడా ఈ 5 రోజు కూడా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి కార్యక్రమంలో కూడా అంగరంగ ఉభయ జరుగుతున్నాయి. దీంట్లో రాష్ట్ర ఇంట్లో ప్రజాప్రతినిధులు కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, అందరూ కూడా పాల్గొంటారు. ఈ నెల్లూరు నగర బాధ్యతలు కాకుండా జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రాంజలు కోరుతున్నాం. మొట్టమొదటిసారి నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున లడ్డుకు సంబంధించి ఇక్కడ ఏలం పడ జరుగుతుంది. దీన్ని ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరిపించేందుకు నిర్వహణ చేస్తున్నామని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 TV నెల్లూరు.